పవన్ కళ్యాణ్ హీరోగా ప్రస్తుతం చాలా సినిమాలే రూపొందుతున్నాయి అయితే ఈ మధ్య కాలంలో ఒక్క సినిమా వచ్చే పరిస్థితి లేదని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు హరిహర వీరమల్లు సినిమాను ఖచ్చితంగా వేసవికానుగా విడుదల చేస్తానంటూ దర్శకుడు క్రిష్ రెండు మూడు సందర్భాల్లోనూ పేర్కొన్నాడు కానీ ఇతర సినిమా షూటింగ్స్లో పాల్గొంటున్న కారణంగా పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లుకు కావలసిన డేట్లు ఇవ్వడంతో విఫలమవుతున్నారని చెప్పారు అందుకే పవన్ కళ్యాణ్ ఈ సినిమాను వేసవికాలంలో ఉండకపోవచ్చని అంతా భావిస్తున్నారు ఇలాంటి సమయంలో పవన్ అభిమానులకు గుడ్ న్యూస్ అన్నట్లుగా వేసవి కానుక ఒక సినిమా వచ్చే అవకాశం ఉందని ప్రచారము జరుగుతుంది సముద్ర కనీ దర్శకత్వంలో రూపొందుతున్న వినోదయ సీతం రీమేక్ షూటింగ్ శరవేగంగా జరుగుతూ మార్చి నెలలో పూర్తి చేసి ప్లాన్ చేస్తున్నారట ఇక అదే కనుక జరిగితే మే నెలకి సినిమా ప్రేక్షకులు ముందుకు తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది ఈ సినిమాలో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కూడా కనిపించబోతున్నాడట త్రివిక్రమ్ రచన సాకారం అందించడంతో పాటు స్వయంగా ఒక నిర్మాత కూడా వ్యవహరిస్తున్నాడని సమాచారం ఇక ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ ఏకంగా ఎనభై కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని కూడా ప్రచారం జరుగుతుంది మొత్తానికి పవన్ కళ్యాణ్ సమ్మర్ కానుగా ఒక సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయంటూ వచ్చిన వార్తలతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఇక వినోదయ సీతం రిమిక్ సమ్మర్కు విడుదలవుతుందంటే అద్భుతమే అనడంలో సందేహం లేదు పవన్ కళ్యాణ్ ఆ అద్భుతంతో ప్రేక్షకులు అభిమానులకు సర్ప్రైజ్ చేస్తారనేది చూడాలి ఇంకా